మీకు ఆ పద్నాలుగు మందిలో అంటే ఎవరు స్ట్రాంగ్ గా ఆడుతున్నారు అని మీకు ఏమైనా అనిపించిందా అంటే పలానా నాకంటే వీళ్ళు స్ట్రాంగ్ గా వీళ్ళు విన్ అవుతారు వీళ్ళు బయటకు వచ్చేసారు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది మీకు నేను నిజంగా ఎవరు వచ్చినా నేను ఇంకో ఫైనలిస్ట్ ఎవరు అన్న ఉండే ఎందుకంటే నేను చాలా క్లియర్ గా ఉండే మైండ్ సెట్ లో చాలా అంటే చాలా క్లియర్ గా నేను సో డెఫినెట్ గా నాతో పాటు ఇంకోటి ఎవడన్న ఇంటెన్షన్ ఎందుకని అంటే అది నేను రూల్ గా పెట్టుకున్నా అంటే ఏంటంటే ఆడితే ఫైనల్ దాకా ఉండాలని నాకు నేను పెట్టుకున్న గోల్ సో ఆ గోల్ వల్ల ఏంటంటే మేనిఫెస్టేషన్ అంటారు కదా నేను ఉండాలి 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 సో దాని వల్ల ప్రచారం నేను ఫినాలకి వెళ్ళాలి 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 నేను నేను అనుకున్నది సో నేను కాకుండా అంటే నేను ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పుడున్న దాంట్లో అయితే సీతు యష్మి ప్రేరణ కూడా చాలా మంచిగా ఆడుతుంది యష్మి కూడా బాగా ఆడుతుంది అండ్ నిఖిల్ కొంచెం డౌన్ అయినా నిఖిల్ వస్తాడు అండ్ నబిల్ ఈ ఐదు మందిలా ఎవరో ఒకరు ఫైనలిస్ట్ అయితే ఉంటారు ఖచ్చితంగా మీరు బిగ్ బాస్ షోలో హౌస్ లో చాలా బాగా ఆడిరు మంచి మంచి ఉంది మీకు బయట కానీ మీరు బయటకు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆ విధంగా మీ యాటిట్యూడ్ ఉంటే ప్రధాన కారణం అంట లేదన్నా ఇప్పుడు నా యాటిట్యూడ్ బాగలేకపోతే నేను నన్ను పంపిస్తా అన్నప్పుడు పదకొండు మంది నా గురించి బాధపడదు నా యాటిట్యూడ్ బాగాలేకుండే సో బెస్ట్ ఎగ్జాంపుల్ అదే దానికి నా యాటిట్యూడ్ బాగుంది కాబట్టి జనాలు నేను ఉండాలని ఇష్టపడ్డారు నేను మంచి గేమ్ ఆడతా కాబట్టి వాళ్ళందరికీ వీడు మాతో పాటు ఉండాలని ఇష్టపడ్డారు కాకపోతే కొన్ని కొన్ని అనుకోకుండా జరిగినాయి కావాలని చేసినాయి కావు సో అందుకనే వాళ్ళందరూ నా గురించి కొంచెం రిక్వెస్ట్ చేయడం గురించి తెలిసింది బయట కొట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ముక్కు సూటిగా నేను అట్లా మాట్లాడతాను ఎందుకు చెప్పిన నా దోస్తులు అట్లే అంటారు నేను అందుకే అంటున్నా కదా అది మా పదాలు తప్పు గానీ నేను క్వశ్చన్ చేయడం ముక్కు మాట్లాడడం డే వన్ నుంచి మాట్లాడుకున్నాను మీకు ఎందుకంటే మీరు నిఖిల్ని అడగండి నిఖిల్ ఈ మాట అనడం లేదో మీరు అడుగుర్రీ అరే నువ్వు కొంచెం అంత గట్టిగా ఉండకూడదు ఉన్నది ఉన్నట్టు అన్ని మాట్లాడొద్దురా నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటది ఎందుకు అన్నట్టు కదా ఉండదు మాట్లాడితే అందరి అందరు శత్రువు నిఖిల్ గడ్ నా పక్కనే ఉండి ఒకటే మాట్లాడు వాడు ఇట్లా ఉండకూడదు అంటే ఒకటే ఆప్షన్ వాడు ఇప్పుడు పోయి మళ్ళీ కొత్తగా పుట్టాలి తప్ప వాడికి అది ముప్పై ఐదు ఏళ్ళకెళ్ళి వానికి అలవాడైన బిహేవియర్ మాట్లాడేది తక్కువనే ఎందుకు మారుతుంది వాడు మారాడని వాడు నన్ను అబ్జెస్కొని మాట్లాడు సో వాడికి తెలుసు నాకు ఊరికే నాకు కూడా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోవాలని ఉండదు కదన్న కానీ నాకు నచ్చపోతే నేను మాట్లాడకుండా ఉండలేదు అది కూడా నా వీక్నెస్ దాని వల్ల వచ్చిన అంటే మేబీ అయ్యి ఉండదు అంటే గతంలో పోయిన బిగ్ బాస్ షోలో కూడా శివ బాలాజీ అనుకుంటా అవును అవును వారు కూడా ఇట్లా కామెంట్ కామెంట్ ఓ ఆయన ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతున్నాయి ఆయన ఇంకా నేను మొన్న మొన్న చూస్తున్నా వీడియోలు మళ్ళీ ఆయన విన్నర్ అయ్యాడు ఆయన విన్నర్ అయ్యారు మీరేమో బయట ఆయన చెత్తనా కొడుక ఈడియట్ సెన్స్ ఉందా ఆ మాటలతో పోలిసి అసలు నా మాటలు నథింగ్ అనిపిస్తా ప్రౌడ్ బట్ ఇక సంభవ్ అసలు ఏమనుకుంటారు మీరు అసలు ఏంది కావాలని నేను బయటకు అంటే కావాలని అన్నది కాదన్నా మేబీ జనాలకి ఏం నెగిటివ్ పోటీ అయ్యిందో ఏమో మనకు తెలియదు కానీ ఒక డ్రాబ్యాక్ నాకు జరిగింది ఏంటంటే నా పర్సనల్ గా గేమ్ వన్ అండ్ హాఫ్ డే జరిగితే ఈ గేమ్ మూడు రోజులు ప్లే అయిందంట బయట సో మేబీ ఆరు రోజులల్లో మూడు రోజులు గేమే ఆడినప్పుడు ఆ గేమ్ ఒక్కటే నాకు నెగిటివ్ అయింది సో దాని వల్ల దాని ఇంపాక్ట్ మేబీ ఈ మాటల మీద కూడా పడి జనాలు ఇంకా నెగిటివ్ అనుకున్నారేమో అని అనిపించింది బట్ సమ్హవ్ ఛాన్స్ వచ్చి ఉంటే మాత్రం నేను వేరే లెక్క చూపిస్తుంది అనేది ఎంత బాగా ఆడుతున్నాడు ఈ పిల్లగాడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కామెంట్స్ కూడా వస్తున్నాయి గ్రూపుల్లో కూడా నేను చూశాను కానీ ఉన్నట్టు సడన్ గా ఒకసారి రెడ్ కార్డ్ అనేసరికి బయటకు పంపిచ్చేసేసి రెడ్ కార్డ్ ఇచ్చేసిరు అనేసరికి మేము కూడా షాక్ అయిపోయాం లేదే వాళ్ళు హౌజ్ ఉన్ను కూడా షాక్ అయ్యారు రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ ఏం చేసిండు వీడు ఒకవేళ వీడు చేసేది అంత పెద్ద క్రైమ్ అయితే ఒకసారి మరి వీడిని పిలిచి వార్నింగ్ ఇయ్యు కదా వార్నింగ్ ఇవ్వకుండా ఎట్లా తెలుస్తుంది నేను ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నాను అది కూడా మాటలతో ఇప్పుడు వయలెన్సు నూకేదైతే నా కళ్ళ ముందు నాకు తెలుస్తుంది కానీ మనం మాట్లాడే మాటల్లో పెయిన్ల బాధలు ఏదో మాట్లాడినవి నేను వీడియో చూసేంత వరకు కూడా కొన్ని కొన్ని మాటలు ఇవన్న రియలైజ్ కాలేదు నేను జనరల్ గా మీరు చూస్తే ఇరవై రోజులు నేను ఎక్కడ ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్క పాయింట్ నేను మాట్లాడతాను ముందు కూడా కానీ అవి గుర్తు లేవు అంటే ఏదో పెయిన్లు ఉంటా నేను సో అందుకనే నేను కూడా కొన్ని షాక్ అయినా సో అట్లా జరిగింది బట్ చూడాలి ఏమైతే తర్వాత